సో మీరేమంటారు ఈ జనసేన మాట మారుస్తోందని వైసీపీ అండం మీద? వైసీపీ మాట మార్చింది, గతంలో నిధులు ఇవ్వద్దని మాకు లేఖ రాసింది, ఈ మూడేళ్లలో మీరు అవినీతి చేయించలేకపోయారు కదా అనేది కేంద్రం ప్రశ్న. సార్ ఒకటేంటంటే మాట మార్చే విషయంలోని జనసేన మాట మారుస్తుందా టీడీపీ మాట మారుస్తుందా అన్న విషయాలు బయట ఎవడైనా మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది, కానీ వైసీపీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెనకతలను కో బ్యాచ్ మాట్లాడితే మాత్రం వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి, ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నుంచి కూడా వీళ్ళకి ఏంటంటే మాట తప్పడం మడమ తిప్పడం అన్నది బాగా అలవాటు, మేము డే ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే అబద్ధాలు అతి ఈజీగా మాట్లాడగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకత్వం అంతా అలాగే ఉంటుంది. అంటే ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఒక మాట మాట్లాడతారు, ఎట్ ద సేమ్ టైం ఏదో అంటారు కదా ఏరు దాటితే తెప్పలు తెగలేసే రకం అంటారు కదా, ఆ ఏరు దాటిన వెంటనే నువ్వు ఎవడో నాకు తెలియదని మాట మాట్లాడే సందర్భం కూడా ఉంటుంది. ఎస్, ఈ టైంలోని వీళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారంటే ఇదంతా ఒక మైండ్ గేమ్ అండి. ఈరోజు అమరావతి రైతులు ఉత్తరాంధ్ర వైపు అరసవెల్ వైపు వస్తున్నప్పుడు, ఎప్పుడైతే అమరావతి రైతులు తిరుపతి వరకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరూ ఎక్కడా కూడా రివర్షన్ అనేది రాలేదు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఉత్తరాంధ్ర వైపు వచ్చిన తర్వాత కూడా జనాలు అందరూ కూడా అమరావతి రైతులను ఆదరిస్తున్నారు, అమరావతి రైతులకి అఖండమైన స్వాగతం పలుకుతున్నారు అన్న విషయంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారిని బయటకు తీసుకొస్తే, పవన్ కళ్యాణ్ గారి మీద మా మీద బురద జల్లితే ఆటోమేటిక్గా ఇదంతా డైవర్ట్ అవుతుంది, దీన్ని ఇంకొంచెం ఏదో అగ్ని కాజ్యం పోయడం అవుతుంది అన్న కాన్సెప్ట్లో వీళ్ళు చేస్తున్న మాటలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ట్వీట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఏ ట్వీట్ పెట్టారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ట్వీట్ పెట్టారు అన్న వీళ్ళ తాలూకా ఇంటెన్సిటీ కన్నా ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు, ఇంతకు ముందే మీరు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న సంగతి మర్చిపోయే పరిస్థితిలోకి వచ్చారు ఈరోజు. అంటే ఇంతకు ముందు ఇదే ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆల రామకృష్ణారెడ్డి, ఈ రెడ్డి బ్యాచ్ అందరూ కూడా ఆటోమేటిక్గా నుంచోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్ కూర్చొని అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి రాజధానికి తెప్పించి వేరే రాజధాని ఏది ఉండదు, మేము అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము, ఇప్పుడు కాపురం చేస్తున్నాము, ఇక్కడ తాడేపల్లిలో మేము పెద్ద కొంప కట్టుకున్నాం, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్ ఏదైతే ఇచ్చారో, మరి ఈరోజు వీళ్ళు నాయకులు కానీ వీళ్ళు మంత్రులు కానీ మాట్లాడే మాటలు కానీ పెట్టే ట్వీట్లు చూస్తూ ఉంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు ట్వీట్లు పెడుతున్నారు? సింహం ఒకసారి గర్జిస్తుంది, సింహం గర్జన వేరేలా ఉంటుంది. నిన్న ఈరోజు ఎప్పుడు చూశాను దాడిసెట్టి రాజా గారు ట్వీట్ కూడా ఈరోజు, అంటే వికేంద్రీకరణే మా బలం, వికేంద్రీకరణ మీదే మేము రెడీ అయి ఉన్నాం. ఎస్, మీరు వికేంద్రీకరణ మీద రెడీ అయి ఉంటే మొత్తం రాజీనామా చేసి వికేంద్రీకరణ మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా, ఆ రోజు ఆ మాట చెప్పి నెగ్గారు, ఈరోజు ఈ మాట చెప్పి ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా. ఈ రోజు ఇంకొకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఏ ట్వీట్ పెడితే వీళ్ళకి ఎందుకండి, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెడితే దానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టడం ఎందుకు? నువ్వు నిజంగా దమ్మున నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్ అటాక్ సపరేట్ అటాక్ చేయి, చంద్రబాబు నాయుడు గారి మీద సపరేట్ అటాక్ చేయి, మేము తిరిగి కౌంటర్ ఇచ్చుకోగలం, ఆ కెపాసిటీ మా దగ్గర ఉంది, ఆ నిబద్ధత మా దగ్గర ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపేసి మాట్లాడేస్తే రేపు పొద్దున్న ఏదో ఒక వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి అన్న విషయంలో వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా ఒక మైండ్ గేము, ఓవరాల్గా చెప్పాలంటే వెనకతున్నారు కదా పీకే, ఆయన ఇచ్చిన స్ట్రాటజీ. ఇంకొక విషయం ఏంటంటే ఒక రాక్షసుని చంపడానికి అందరూ కలిసి వెళ్ళడంలో తప్పు లేదు, ఆ విషయంలో కలిసి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే గనక రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకునేటప్పుడు కలిసి వెళ్ళే పరిస్థితి అన్నీ కూడా అనుకూలిస్తే కంపల్సరీ కలిసి వెళ్ళే పోరాడతాం. ఏ ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, జనసేన వచ్చింది, సిపిఎం వచ్చింది, సిపిఐ వచ్చింది, బీజేపీ వాళ్ళు వచ్చారు, ఆ లోక్సత్తా వాళ్ళు వచ్చారు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీస్ వచ్చినాయి. ఈరోజు అమరావతి రైతులకి మద్దతుగా అనేక చోట్ల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఎస్, మేమందరం కలిసి వెళ్తున్నాం, నీకు వచ్చే నొప్పి ఏంటి, నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? నేను ఒకటే అడుగుతున్నా, నీకు నిజంగా ఇక్కడున్న ఉత్తరాంధ్ర నాయకులు కూడా విపరీతంగా మాట్లాడుతున్న వాళ్ళకి కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఏంటి నీ వికేంద్రీకరణ, ఏంటి వికేంద్రీకరణకు సపోర్ట్ చేసేది ఏంటి? నువ్వు వికేంద్రీకరణ అంత సపోర్ట్ చేసేటట్టయితే వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఆ కాకులు ఎత్తుపోయినట్టు ఎత్తుపోతుంటే ఎందుకు ఈ రోజు వరకు మాట్లాడలేకపోతున్నాడు ఒక్క నాయకుడు కూడా? రైల్వేస్ రాకపోతే ఈ రోజు ఒక నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? దస్పల్లా భూములు అడ్డగోలుగా లాక్కుని తినేస్తున్నప్పుడు కూడా ఈ రోజు వరకు ఎందుకు ఒక ఉత్తరాంధ్ర నాయకుడు మాట్లాడలేకపోతున్నాడు? బేపార్క్ తీసుకున్నారు, కార్తీకవనం తీసుకున్నారు, ఋషికొండ తీసేసుకున్నారు, ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు చూసుకుంటేనేమో మనకి వాల్తేర్ ల్యాండ్స్, వాల్తేర్ క్లబ్ ల్యాండ్స్ లాగేస్తున్నారు, దస్పల్లా భూములు మొత్తం అన్ని. అంటే వీళ్ళు భయం ఎలా పట్టుకుందో చెప్పడానికి కూడా ఎగ్జాంపుల్, దస్పల్లా ల్యాండ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే పోరాటం చేస్తుందో దాని పోరాటానికి కౌంటర్గా ఎప్పుడూ లేని విధంగా బిల్డర్స్ని కూడా కూర్చోబెట్టి, వ్యాపారస్తులను కూడా కూర్చోబెట్టి వీళ్ళు
ఒక ప్రెస్ మీట్ ఇప్పించుకున్నారంటే వైజాగ్ని ఏ రకంగా దోచుకుంటున్నారన్న సంగతి జనాలకు అర్థం చేసుకోవాలి. ఈరోజు వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి, ఈరోజు వాళ్ళు చేస్తున్న అవినీతిని, భూ కబ్జాలని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తెరమీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్లకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టి వీళ్ళు మాట్లాడే సందర్భం. అసలు విషయం ఏంటంటే అదే పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ గారు తాలూకా ఫ్యాన్స్ కూడా నేను అభినందించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో. నిజంగా వాళ్ళు ట్వీట్ పెట్టేటప్పుడు కౌంటర్ ట్వీట్, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు ఎంత ఫాస్ట్గా పెడుతున్నారు, అదే ఇంత ఫాస్ట్గా పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు కూడా పెట్టడం నిజంగా నేను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము కూడా. ఎందుకంటే అతని తాలూకా అవినీతిని, అబద్ధాలని, అతని తాలూకా ఇష్యూస్ని, అంటే ఇష్యూ డైవర్షన్ని తట్టుకోవాలంటే ఎస్, అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తేనే మేము తట్టుకోగలమేమో. ఈరోజు ఎక్కడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని, అవ్యాన్ అని రియల్ ఎస్టేట్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క సంవత్సర కాలంలో 87,700 గజాలని కాజేశారంటే, కొనుగోలు అంటే అన్యాయంగా కొనుగోలు చేయడం కానీ వీళ్ళ పేర్ల మీదకి రప్పించుకోవడం కానీ చేస్తున్నారంటే, ఎంత మేరకు వైజాగ్ను దోచుకోవడానికి వీళ్ళు వికేంద్రీకరణ పేరిట అమరావతి నుంచి పెట్టి బేడా పట్టుకొని మొత్తం అందరినీ ఇక్కడ దింపుతున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, వైజాగ్ ఇప్పుడు అమరావతి రైతులు చేస్తుంది దండయాత్ర కాదండి, ఈరోజు విజయసాయి రెడ్డి అండ్ కో ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఫ్యామిలీ ఆల్రెడీ మా మీదకి దండయాత్రకు వచ్చేసారు. ఈరోజు ఆక్రమించుకున్నారు, వైజాగ్ని ఆక్రమించుకున్నారు. ఈరోజు వైజాగ్ ప్రజలు తెల్లబోయి చూస్తున్నారు. ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీదకేను, చంద్రబాబు నాయుడు గారి మీదకెళ్ళడం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని కొట్టాలంటే అందరం కలిసే రావాలి, కలిసి వస్తాం కంపల్సరీగా, తట్టుకోవాలి. రామకృష్ణ గారు వాడు తట్టుకోవాలి కంపల్సరీగా.